చంద్రపేట గ్రామంలో పట్టా భూమిని కబ్జా చేసిన మాజీ తెరాస నాయకుడు ఒకరికి పట్టా పాస్బుక్ ఇచ్చి ఆన్లైన్ లో మరొకరి పేరు మీదకి భూమిని మార్పిడి చేసిన రెవెన్యూ అధికారులు తన భర్త పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీదకి భూమిని ఎలా మార్పిడి చేస్తారని ఆర్ఐ నిర్దేశించిన బాధితురాలు కాసులకు కక్కుర్తి పడి అధికారులు వారి పేరును తొలగించి మరొకరి పేరు మీద భూమిని మార్పిడి చేస్తారని సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయం ముందు రెవెన్యూ అధికారులపై బాధితురాలు నిరసన తెలిపారు అధికారులు సరైన ఎంక్వైరీ చేసి వారి భూమిని వారికి ఇప్పించాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు లక్ష్మి వెంకట నరసయ్య చనిపోయిండు ఇరవై ఏళ్ళ సంధి మమ్మల్ని అజ్జేసిండు సార్ మరి ఎట్లా చేయాలి ఇప్పుడు పదిహేను ఏళ్ళ సంధి పదిహేను ఏళ్ళ కింద పంచాయతీ అయింది అందులో పత్తి ఏరినా పక్కింటెళ్ళార పత్తి వచ్చింది అది ఏరినా అట్లా మాకు అది చేసిండు మా ముందు కొత్తే మమ్మల్ని కత్తులు కత్తులు పట్టుకోతట్టు చేసిండు ఇది మాది కాదన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఆయన చనిపోయినాక ఇట్లా చేసిండు సార్ మరి ఎట్లా మేము ఏం చేయాలి దాని మీద లాక్కున్నారు బాగా లాక్కున్నాడు బాగయ్యా లాక్కున్నాడు మాకు తెలియక ఆయన చనిపోయినాక తెల్లారి లేదు మర్నాడు ఇట్లా చేసిండు మాకు ఏం లేదు ఆధారం కదే ఆధారం ఉన్నది సార్ నాకు కొడుకులు ముగ్గురు అజ్జమేనా ఉన్నాయి నాలుగు సంవత్సరాల సంధి అది కాలే కందులు వేసుకున్నాం ఈ కందులు వేసినాక నెల రోజులకే ఇట్లా చేసిండు సార్ మరి ఏం చేస్తారో చేయండి సార్ మరి నా పిల్లలు అదిని మీద గదిని మీద బతుకు మేము జిల్లా కలెక్టర్ మేము గదే న్యాయం కోరుకుంటున్నాం మాకు ఏం చేస్తారో చేయి సార్ ఇక అంతా మీ చేతుల్లో